ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. నా పేరు కాంచెట్టి నాగమల్లేశ్వర్ అన్న. నా భర్త పేరు హరిప్రసాద్. నాకు ఇద్దరు మగపిల్లలు అన్న. నేను 34వ వార్డు నుండి వచ్చాను అన్నయ్య. 16 సంవత్సరాల నుంచి నేను అద్దీంట్లో చాలా బాధలు పడ్డానన్న. చాలా మాటలు అనిపించుకున్నాను. పడని ఏడవని రోజంటూ లేదన్నా. అలాంటిది మీ ప్రభుత్వం వచ్చాక నా పిల్లలు కూడా నేను మేము పడ్డట్టే నా పిల్లలు కూడా ఇన్ని బాధలు పడాలా? నా పిల్లలకంటూ సొంత ఇల్లు అనేది ఉండదా అనేసి అనుకున్నానన్నా. నా తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి రాలేని పరిస్థితులన్నా. ఏమంటారా వస్తే నా కూతుర్ని చూసుకోవడానికి 2 రోజులు ఉండడానికి కూడా భయపడే రోజులన్నా ఇవి. అలాంటిది మీరు ప్రభుత్వం వచ్చాక సచివాలయం నుండి వాలంటీర్ వచ్చాడన్నా ఒకరోజు. అమ్మా దరఖాస్తులు పెట్టుకోండి, జగనన్న ఇళ్ల స్థలాలకు పంపించారు, మేము అక్కడి నుంచే వచ్చాం, పెట్టుకోండి అన్నారన్నా. కానీ నేను గత ప్రభుత్వంలో చాలా తిరిగి అలసిపోయానన్నా. అలసిపోయి ఇంకా రాదేమో అనుకుంటే అతను వచ్చి, అమ్మా అలాంటి ప్రభుత్వం కాదమ్మా, మన జగనన్న వచ్చాక మనకు భయం వద్దు అని చెప్పారన్నా, ధైర్యం నింపారన్నా. అంతేకాదన్నా అలాగే పెట్టుకున్నాను, ఆయన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నారన్నా. పెట్టిన నెలకే నాకు మెసేజ్ వచ్చిందన్నా, జగనన్న మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ చేశాడని. 10 రోజుల క్రితం కూడా నేను ఇక్కడికి వచ్చి నా స్థలం 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చానన్న. వాలంటీర్లు తీసుకొచ్చి నా స్థలాన్ని నాకు చూపించారన్నా. నిజమేనా అని, కళ అని, ఎప్పుడు కూడా గృహం అనేది ఒక కళగానే ఉండిపోయేదన్నా. మా ఆయనకు వచ్చేది 6,000 జీతం, అందులో 4,000 పోగా 2,000 మేము సర్దుకొని తినాల్సిన పరిస్థితి అన్నా. అలాంటి దానిలో మీరు చాలా వచ్చి మాకు దేవుడు కూడా అడగందే వరం ఇవ్వడన్నా. అలాంటిది మీరు మాకు అడగకుండానే మా మధ్యకు వచ్చి పంపినందుకు, నిజంగా మా నాయకుడిగా నిలిపి మా మధ్యలోకి పంపించినందుకు మన తండ్రి గారైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి, అమ్మ విజయమ్మకి శిరసు వంచి పాదాభి వందనాలన్నా. ఇలాంటి రుణం మేము ఎప్పటికీ తీసుకోలేము. ఇప్పుడు మాకంటూ గృహం వచ్చిందన్నయ్య, ఇంటికి ఓనర్లమయ్యాము. నిజంగా నా పుట్టింటి నుండి నా అన్నయ్య వచ్చి నాకు కానుకగా పుట్టింటి ఆశని అప్పజెప్పడానికి వచ్చాడు. ఈరోజు ఒకటి కాదన్నయ్య, 3 పండుగలు ఉన్నాయి. ఒకటి ముక్కోటి ఏకాదశి, 2వది క్రిస్మస్. అవి 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరంలో చేసుకుంటా అన్నయ్య. కానీ ఇది జీవితంలో మళ్ళీ తిరిగి రాని పండుగ అన్నయ్య, ఇళ్ల పట్టాల పండుగ. అవి మీ చేత్తో, నా అన్న చేత్తో నేను పుట్టింటి నుండి మా అన్నయ్య వచ్చి మాకు అందించే రోజు ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య. అంతేకాదు మా కుటుంబం మొత్తం జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మీకు గుడి కట్టుకొని పూజ చేసుకుంటా అన్నయ్య. మాకే కాదు మా పిల్లలకు కూడా, మా మేనమామగా నిలబడి నా పిల్లలిద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారన్నయ్య. పెద్ద బాబు 9 చదువుతున్నాడు, చిన్నబాబు 7 చదువుతున్నాడు. కానీ నా బిడ్డలిద్దరికి మీరు మేనమామగా నిలబడి అమ్మఒడి ఇప్పించారన్నయ్య, విద్యా కానుక ఇప్పించారు. అంతేకాదన్నయ్య, మంచి భోజన పథకం ద్వారా వాళ్ళకి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. అలాగే కాకుండా అంత కరోనా టైంలో కూడా మీరు ఎవరు దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితిలో వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మరీ 1,000 రూపాయలు ఇచ్చారన్నయ్య. అంతేకాదు నెలకి 2 సార్లు రేషన్ అన్నయ్య. ఎవరిస్తారన్నయ్య? ఏ ప్రభుత్వం ఇస్తుందన్నయ్య? మాకు ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారన్నయ్య. మాకు ఇలాంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేనా? మీరు లేని పరిపాలన మేము ఎప్పుడు ఊహించుకోలేనదన్నయ్య. ఇలాగే మీరు మళ్ళీ మళ్ళీ రావాలని, మా పిల్లల తరం మా తరం అంతా మీ పరిపాలననే మేము బ్రతకాలని, మన ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని. మళ్ళీ కావాలి జగన్, రావాలి జగన్. జై జవాన్, జై కిసాన్, జై జగన్ అన్న. మీరు లేనిదే మాకు, మా పేదలకి జీవితం లేదన్న. అందుకేనన్నా జై జవాన్, జై కిసాన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై